అట్లాగే ట్రైబల్ హక్కుల గురించి పోరాటం చేస్తూ విద్యార్థులు ప్రశ్నించి ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ కోఆర్డినేటర్ మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఇవాళ ఒకటి బాబాసాహెబ్ కన్న కలలు నిజం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనకు బుక్ లాంచింగ్ లో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఇవాళ గత 7-8 సంవత్సరాల నుంచి దేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం వచ్చాక దళితుల పైన, బలహీనుల పైన, మహిళల పైన, మైనారిటీస్ పైన కిరాతక దాడులు జరుగుతూ ఉన్నాయి, అతిశయపడుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి చూస్తే కూడా ఉన్నామని తెలుసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ కుల దొరల కొరకే వ్యతిరేకంగా పోరాటం జరిగిందో, సాయుధ రైతాంగ పోరాటం కానీ లేక నక్సల్ పరి ఉద్యమం వచ్చింది కూడా దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ సాధించుకోవడంలో బడుగు బలహీనుడే ముఖ్య పాత్ర. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణాలు అర్పించింది కూడా బడుగు బలహీనుడే. అక్కడి వారి ప్రభుత్వం నడిపిస్తుంది. ఏ దొరలకు వ్యతిరేకంగా అయితే నక్సల్ పరి ఉద్యమం జరిగిందో ఆ దొరలి వల్ల తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అధికారానికి వచ్చి నూతన ప్రజాస్వామిక రూపంలో అధికారం చెలాయిస్తూ తెలంగాణలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలను కూడా గౌరవించకుండా అణచివేసి పనిచేస్తాం. దీనికి వ్యతిరేకంగా పోరాటం జరగాలి. ఇవాళ జాతీయ ప్రధాన పార్టీ అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీ నాయకులు మహాసంగ్రామ యాత్రను మొదలు పెడతా ఉన్నారు. దేని కొరకు యాత్ర మొదలు పెడతా ఉన్నారు? పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయల మించినందుక, వంట గ్యాస్ ఇక్కడ మహిళా సోదరులు ఉన్నారు, ఇవాళ ఎంతోమంది మహిళలు ఉన్నారు, వంటపై వెలిగించాలంటే కడబడతా ఉన్నారు. ఒకే ఒక రోజు 200 పైన పెంచడం కాక ఇవాళ 1000 పైన పెంచిన వంట గ్యాస్ ధరతోటి పేదవాళ్ళు ఎట్లా భరించలేరు, కానీ మధ్యతరగతి కుటుంబాలు కూడా భరించలేని స్థితి ఏర్పడదు. ఇట్లాంటి స్థితిలో డిమానిటైజేషన్ ద్వారా, ఆర్థిక కోవిడ్ ద్వారా కూడా ఆర్థిక స్థితిగతులు అన్ని ప్రజలకు కష్టభారమైనప్పుడు, ఆదాయం తగ్గినప్పుడు మోదీ గారి ప్రభుత్వం ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతా ఉన్నారు. విద్యార్థులకి ఇవాళ గతంలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఉండేది, అది కూడా తీసేసింది మోదీ ప్రభుత్వం. ప్రైవేట్ యూనివర్సిటీస్కి ప్రైవేట్ వాళ్ళకి భాగస్వామ్యం నేర్పిస్తూ ప్రభుత్వ సంస్థల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ బాబాసాహెబ్ అన్న కళలు భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి హక్కులుగా అర్పించారు. ఓటు అనే దాన్ని కూడా కుల మతాలకు లేకుండా, చదువుకు సంధికి లేకుండా ప్రతి పౌరుడికి కల్పించిన ఓటును హక్కును కూడా అణచివేస్తూ ఇన్స్టిట్యూషన్స్ ని దెబ్బ కొడుతున్నది మోదీ గారి ప్రభుత్వం. న్యాయ వ్యవస్థ కూడా నిర్వీర్యం చేసే ప్రమాదంలో ఉంటారు, నిర్వీర్యం చేస్తున్న ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే భారత రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయాలో అవి రక్షణ లేకుండా పోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేతిలో అవుట్గా మారింది. రాష్ట్రానికి వస్తేనేమో ఒక సాడిస్ట్ ధోరణే కాకుండా ఒక పైశాచిక ఆనందం పొందే వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. గతంలో చదువుకున్నాం హిట్లర్ ఎలాంటి నియంత్రణ ఉండేది, కొన్ని కథలు విన్నాం అప్పుడు. కోడీ కొంచెం ఈకలన్నీ నీకేసి అది ఏడుస్తూ ఉంటే ఎగరలేకుండా ఉన్నప్పుడు దానికి ఆ పీకలు ఈకలు పీకిన వాడే దాన పెడతా ఉంటాడు. ఇక కోడి అనుకుంటుంది ఎట్లా ఎగరలేను బతకలేను, పీకే పీకినాడు వీడే నూకలు పెడుతుంది కదా అని చెప్పి వాడు కాలే. అలాంటి పైశాచిక ఆనందం పొందే రాక్షసుడు రాబందుల సమితి నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. సమస్య లేని సృష్టిస్తాడు. ఎంతో మంది రోజుకి ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఒరి యాసంగి ధాన్యం కొనడం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, వడ్లే యుద్ధం చెప్పిన వ్యక్తి, అధికారులతోటి కలెక్టర్తో బెదిరించిన వ్యక్తి గత 2 నెలల నుంచి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి రాజకీయ డ్రామాలు చేస్తా ఉన్నాడు. ఢిల్లీలో కూర్చొని తన అధికార దహనం కొరకు జాతీయ నాయకుడు కావాలని ఒక ఉద్దేశంతో ధర్నా చేసింది తప్ప రైతుల పక్షాన కాదు. ఈ దరిద్ర ముఖ్యమంత్రి
నువ్వు దాని మీద ఉన్నట్టుంటే రెండేళ్ళ నుంచి ఎందుకు తీసుకున్నావు, ఎందుకు రైతులు కోసం చేసినావు, రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నావు, నువ్వు దాని మీద ఉన్నట్టుంటే రెండేళ్ళ నుంచి చేయకుండా కేంద్రం కొనాలని చెప్పి డిమాండ్ అంటూ నెపంతో పార్లమెంట్ మీ పార్లమెంట్ సభ్యులు డ్రామాలు చేస్తావు, నువ్వు ఢిల్లీకి వెళ్ళి 10 రోజులు అక్కడ పండుకొని నీ పైన జరగబోయే ఈడీసీపై దాడి నుంచి రక్షించడం కొరకు గతంలో నిజాం నవాబుకి ఇలా ధరలు కప్పం కట్టినటువంటి, అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ ఆస్తులను దోచుకొని ఆ దోచుకున్న సొమ్ముతోటి కేంద్ర ప్రభుత్వానికి కప్పం కట్టొస్తా ఉంది ఒకసారి ఆ నెపంతోనే 10 రోజులు పనులపై భారంతో నెపంతో అక్కడ ఉండి కేంద్ర ప్రభుత్వానికి కట్టుకొని ఆ ఈడీసీపై దాడి నుంచి రక్షణ కొరకు ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని మనకు అవసరమా? ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరణ కేసు కొట్టినప్పుడే రాజకీయ పాత్ర పెట్టినప్పుడే బాబాసాహెబ్ అన్న కలలు నిజమవుతాయి. దేశము రాష్ట్రం కూడా బడుగు వర్గాల చేతిలో కంచాలిస్తాయి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినాక బడుగు బలహీన చేతులు కంచాలించడానికి ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు ఏ కారణంతోనూ కాంగ్రెస్ పార్టీని అవకాశం ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు మీ ద్వారా కోరుకుంటా ఉన్నారు. ఇవాళ బాబాసాహెబ్ యొక్క జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నాం. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడింది. అలాంటి తెలంగాణ రాష్ట్ర 7 సంవత్సరాల నుంచి ఈ రాబందుల సమితి తోడుకుంటూ ఉంది. బిడ్డల భవిష్యత్తు లేకుండా పోతా ఉందని, చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, మహిళలకు రక్షణ లేదు, యువతని మత్తుపానీయాలకు బానిసం చేస్తూ మద్యం మిచ్చలు విడిగా అమ్ముతూ తెలంగాణ రాష్ట్రం దోచుకుంటుంది కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. దానికి తోడుగా పరోక్షంగా మద్దతు ఇస్తూ పనిచేస్తుంది బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలని రాజకీయ యొక్క ఎత్తుగడని తెలంగాణ ప్రజలు గుర్తించాలని చెప్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇటు గిరిజన తరఫు నుంచి కానీ యువకుడు పెళ్ళనాయక్ మా గిరిజన సంఘం కూడా సీఎం కూడా పనిచేస్తుంది. అట్లాగే మహిళా అధ్యక్షురాలు ఒక న్యాయవాది, ఇవాళ మహిళలు కూడా తను కూడా వివరిస్తుంది ఏ విధంగా మద్యం పైన పోరాటం చేయాలన్న నిర్ణయం తోటి ముందుకెళ్తుంది. మహిళల రక్షణ కొరకు కాకుండా గృహ రక్షణ కొరకు కూడా ఈ ప్రయత్నం చేస్తూ బాబాసాహెబ్ తన కలలు నిజం కావాలంటే వారికి నిజమైన నివాళి తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో ఏర్పడే ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీతో ఏర్పడితేనే తెలంగాణ ప్రజలు రాజ్యాంగం మార్చే శక్తి కానీ ఈ దుర్మార్గుడికి ఇట్లాంటి దుర్మార్గుడి చేతిలో ఇలాంటి దుర్మార్గ ఆలోచన చేసే నాయకుల చేతిలో ఉండకూడదని బాబాసాహెబ్ రక్షణ కల్పించారు. చంద్రశేఖరరావు రాజ్యాంగాన్ని మార్చాలని ఒక 1 ఫిబ్రవరి ప్రకటన, అది కుట్ర పూరిత. 31 జనవరి రోజున రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ, అత్యధిక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ జీవో విడుదల జరిగింది. 1 ఫిబ్రవరి మొట్టమొదటిసారి తాగిన మైకం పేరు బయటకు వచ్చిన వ్యక్తిగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పై మాట్లాడుతూ రాజ్యాంగం మార్చాలని మాట మాట్లాడారు. ఎందుకనంటే అదొక కుట్రపూరిత ప్రకటన, ప్రజలు గుర్తించాలి. మార్చే ప్రయత్నం ఇతనికి లేదు. కొన్ని సంఘాలు చేస్తున్న వాళ్ళకి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇతని యొక్క నిజమైన కుట్ర మీరు గ్రహించాలి. సమస్య సృష్టించి దాన్ని పరిష్కరించే నాటకం ఆడుతూ ఉంటాడు. ఇవాళ రాజ్యాంగం మార్చే శక్తి వీడికి లేదు. లేకుండా ఆ ప్రకటనతోటి ఇవాళ సంఘాలన్నీ కూడా భారత రాజ్యాంగం మీద ఎస్సీ ఎస్టీ బీసీలకి బాబాసాహెబ్ అందించినట్టుగా సృష్టించి ఒక ఆ సమస్య చుట్టూ తిప్పుతూ మనని పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. ఇవాళ విద్యార్థులకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంటుంది, డబ్బులు కట్టి తప్ప కోర్సు చదువుకోవడం లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి హాస్టల్లో డబ్బు కట్టకుండా పిల్లలు చదువుకుంటుంది. కానీ వారు డబ్బులు కట్టగానే అడ్మిషన్ రాకుండా ఉంటుంది, స్కాలర్షిప్స్ రావట్లేదు, కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందించి పనిచేసింది, రిక్రూట్మెంట్ జరగట్లేదు, హాస్పిటల్లో ఎలుకలు ఐసీయూలు తిరుగుతూ ఉన్నాయి, పేషెంట్లు తిరుగుతూ ఉన్నాయి, మందులు లేవు, గోళీలు లేవు, ఇప్పుడు ప్రత్యేక విమానంలో తిరుగుతున్నాడు, కేజీ పీజీ అంటే చెప్పి విద్యను చెప్పి మోసం చేస్తున్నాడు. ఇవన్నింటి నుంచి పక్కదారి మళ్ళించడానికి కొరికే రాజ్యాంగం ప్రకటన చేస్తాడు. కాబట్టి నేను మొదట్లే చెప్పాను, ఈ చంద్రశేఖరరావు మోసగాళ్ళకు మోసగాడు,
గజ దొంగ పగటి పక్క ఉగ్రకానే కాకుండా గజ ఇతనికి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువనే. కాబట్టి ముఖ్యమంత్రి పదవులు ఉన్నాడు కాబట్టి ఇంకా ఆ భాషను సంస్కారంతో మాట్లాడుతూ ఇతని నిజస్వరూపం గ్రహించాలని చెప్పుకుంటాను. చంద్రశేఖర్ యొక్క నిజస్వరూపం ఒక పైశాచిక ఆనందం పొందే వ్యక్తి. గతంలో కాళీమాత కింద తరణానికి శుద్రపూజలు చేసే వ్యక్తి ఉన్నటువంటి అలాంటి శుద్రపూజలు చేసే వ్యక్తే కలవకుంట చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాకముందు ఈ దరిద్ర ముఖాలు ఎట్లా ఉండే, తన కుటుంబ ముఖాలు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లా పది కోట్లలాగా పనిచేస్తూ మోస్తున్నారు ఎక్కుతున్నారు అనేది గమనించాలని కోరుతాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.